మరి ఈ రోజు చాలా విషయాలు మా మిత్రులు వివరంగా చెప్పారు. ఈ రోజు ఎవరైనా ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు మేము కూడా చాలా బాధపడతాం. ఇలా జరగాల్సి లేకుంటే కానీ ఈరోజు మరి బండి సంజయ్ గారు కొన్ని మధ్య కాలంలో చెప్తా ఉన్నారు, ఉద్యోగాల రోజు పక్కన పెట్టండి, 8 నెలలు వెయిట్ చేయండి, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం రావాలే, కాబట్టి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది అని ఆయన మాట్లాడారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మరి ఖాళీలను గుర్తించడానికి ఒక జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా వారికి కావాల్సినటువంటి ఏ జోన్ల ఉద్యోగాలు ఆ జోన్ వాళ్ళకి చెందాలని, మరి బ్యాక్వర్డ్ ఏరియా ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్ ఏరియాకి చెందాలి అనే ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలను కూడా చేసి ఈ రోజు మరి ఉద్యోగ నియామకాల కొరకు మరి ఈ రోజు మరి పిలిచిన సందర్భంలో ఎగ్జామ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ వ్యక్తి ద్వారా లీకైందో ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వాడో ఇప్పటికే చాలా బహిర్గతమైనవి. బీజేపీ నాయకులు ఈ యొక్క నియామకాలన్నీ కూడా పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. కాబట్టి దీన్ని కుట్రపూరితంగానే ఎట్లయినా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు.